మామా మండపానికి వచ్చి కాల్చాడంటే వాడు జైలుకి పోతాడు నువ్వు పైకి పోతావు అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటానురా మామా నీ హైట్ కు నువ్వు ట్రాక్టర్ లో వస్తేనే కరెక్ట్ రా రేయ్ నేను చెప్పానా రేయ్ మామా కారు సొట్టబడిందేమో చూడరా ఆయన బాధపడకూడదు నేను చెప్తే దానికి నువ్వెందుకురా సీరియస్ అవుతావు అవునరా మామా ఈ మాత్రం నాకు టెన్షన్ పడుతున్నానంటో ఫిరగ తీసుకెళ్లి గుద్దేసేలా ఉన్నావు అదరా ఆఫీస్ లో ప్రియా వెయిట్ చేస్తుంది ఇది ఫ్రాన్స్ లో నంబర్ 1 ప్రొడక్ట్ నెక్స్ట్ వీక్ ఇండియాలో ఇదే ప్రొడక్ట్ ని లాంచ్ చేయబోతున్నారు ఇండియాలో ఉన్న 15 టు 25 ఏజ్ గ్రూప్ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు మామూలుగా అమ్మాయిలందరికీ లవ్ మీద నమ్మకం ఉంటుంది ఇన్క్లూడింగ్ మీ అందువల్ల అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసేలాగా సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి కాన్సెప్ట్ చేశాను Shall I proceed? Go ahead. ఒక అమ్మాయి అబ్బాయి చూసుకుంటున్నారు చూడగానే లవ్ చూడగానే రావడానికి దేవన్న కళ్ళకలగా మావా ఈ లవ్ గివ్ అంతా పాత కాన్సెప్ట్ బాబు మోహన్ భాషా సినిమా లాగా చేసినట్టు ఉంటది ఇదంతా ఓల్డ్ ట్రెండ్ వర్కౌట్ అవదండి ఇది సన్ని అప్రూవ్ చేసిన కాన్సెప్ట్ సన్నితో మేము మాట్లాడుకుంటాం ప్రియా వన్ మినిట్ ప్లీజ్ తప్పుగా అనుకోకండి ఇట్స్ ఓకే వాళ్ళెప్పుడు అంతేనండి వాళ్ళకి లవ్ అంటే ఏంటో అస్సలు తెలీదు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడుంటే కదా వీళ్ళకి అమ్మాయిల మనసేంటో అర్థం అవ్వడానికి అమ్మాయిలతో ఇంతసేపు మీటింగ్ పెట్టడానికి మ్యాటర్ ఏముంటుంది మామ ఏముంటుంది మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు వాడు కార్చే చొంగకు మనకి స్విమ్మింగ్ తప్పేటట్లేదురా ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మాట్లాడి గొడవ పడైనా సరే మీ ఐడియా బాగుందని ఒప్పిస్తాను ప్లీజ్ వదండి కానీ మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా ఆ ష్యూర్ లేదు గౌతమ్ కి లవ్ అంటే నచ్చదా వాడికి అమ్మాయిలంటేనే పడదు మరి లవ్ ఎలా నచ్చుతుంది ఎందుకలా వాళ్ళిద్దరు హోమో ఈ నా కొడుకునే అందుకే వాళ్ళు అమ్మాయిల గురించి కేర్ చేయరు రే లుచ్చా లోపలికి రారా నన్నే పిలుస్తున్నాడు ఉండండి ఏంటో కనుక్కొని వస్తాను టార్చర్ పెట్టకండిరా మా గురించి ఏం బ్యాడ్గా మాట్లాడేవరా నేనే మాట్లాడతానరా అడ్వైస్ ఇస్తున్నాను ఐడియా బాగలేదు కొంచెం బెటర్గా ఆలోచించొచ్చు వాటి గురించే మాట్లాడుతున్నాను ఎర్రి పులకల్లా కనిపిస్తున్నావా నిజం చెప్పరా నిజమే చెప్తున్నాను రా షర్ట్ పట్టుకుంటే చెప్పడు కరెంట్ దిగి నలిగిపోయింది ఇంకా జీవితాంతో నీ జనరేటర్ పవర్ కట్టే మావా ఇంకా గంట కొట్టలేడు మావా వెళ్ళు వెళ్ళి ఉపన్యాసం ఏంటండి చేయి పిసికేశారా చేతులు మాత్రం పిసుకుంటే బాగుండేదండి డైలీ ఎన్నిసార్లు కట్ చేస్తాడు ఈ కరెంటు వదిలేమా అది వచ్చినప్పుడు వస్తుంది నువ్వు చెప్పాక ఆఫీస్లో ఏం జరిగింది ఆ డైరెక్టర్ ఎప్పుడు గుర్రమని ఉంటాడు ముగ్గురు కొట్టుకుంటారు నెక్స్ట్ సెకండే కలిసిపోతారు ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ని నేను ఇంతవరకు చూడలేదు ఎక్కడికెళ్ళినా ఏం చేసినా కలిసే చేస్తున్నారు కార్తిక్ ఫోన్ చేశాడే యుఎస్ నుంచి వస్తున్నట్ట అవును వాడెందుకు నీకు ఫోన్ చేయాలి నీ సెల్ స్విచ్ ఆఫ్ లో ఉందట అదేం కాదక్క ఇదే లేటెస్ట్ టెక్నిక్ అమ్మని లైన్ లో పెడితే కూతురు ఆటోమేటిక్ గా వస్తుంది నోరు మీవే వసపెట్ల వాక్కు నువ్వు కార్తిక్ ని పెళ్లి చేసుకునేంత వరకు రోజు ఇలాగే బుర్ర తినేస్తుంది అయినా వాడికి ఏం తక్కువే గ్రీన్ కార్డు హోల్డర్ అక్కడే సెటిల్ అయ్యాడు నీ గురించి బాగా తెలిసిన వాడు మన ఫ్యామిలీ పొజిషన్ బాగా అర్థం చేసుకున్నవాడు అమ్మా వాడు నాకు ఫ్రెండ్ మాత్రమే నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు పెళ్ళంటూ చేసుకుంటే మనసుకి నచ్చిన వాడిని చేసుకోవాలి